భారీ వర్షాలు, వరదలు కూడా రాజకీయానికి వేదికగా మారాయి. విపత్తు సమయంలోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పొలిటికల్ వార్ రంజుగా సాగుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ వరద పరిస్థితులపై బీఆర్ఎస్ దుమ్మెత్తి పోస్తుంటే ప్రతిపక్ష ప్రధాన నాయకుడు ఎక్కడా అంటూ కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారు హస్తం నేతలు. బీఆర్ఎస్ నేతల ఆక్రమణల వల్లే వరదలు ముంచెత్తాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ పొలిటికల్ వార్తో ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. గులాబీ నేతలపై రాళ్ల దాడితో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఖమ్మం నగరాన్ని భారీ వరదలు ముంచెత్తడంతో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన గులాబీ నేతల వాహనాలపై రాళ్లదాడి జరిగింది. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ నామ నాగేశ్వరరావు కార్లపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఈ సందర్భంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడిని ఖండించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ గుండాలతో దాడులు చేయించే చిల్లర వేషాలు మానుకో రేవంత్ అంటూ ఆయన ఫైర్ అయ్యారు. దాడి చేసిన గుండాలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే వారిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. గతంలో పోయిన నియంత్రణ ఎదుట మీరు ఆకు రౌడీలా అంటూ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు జగదీష్ రెడ్డి. దాన్ని బలగొట్టడమే కాకుండా ఏ కారులోనైతే హరీష్ రావు గారు ముందుకు వస్తున్నారో, హరీష్ రావు గారి పైన దాడి చేసిన పద్ధతుల్లో రాయి తీసుకొని దాడి చేసి కార్యదాలు బలగొట్టడమే కాదు, మా పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గుండాల పైన సరైన చర్యలు తీసుకోకపోతే వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఈ గుండా దాడులు దీంతో భయపెట్టిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అనుకుంటే మీ తెలివి తక్కువతనమైతుంది. గీ రౌడీజం గీ గుండాయిజం తోని ప్రజల్ని అణిచిపెట్టి పరిపాలించిన వాడు ఎవ్వడు కూడా కొత్త మీరు. చాలా చిన్న ఆకు రౌడీలు మీరు. గతంలో పోయిన నియంత్రణ ముందట చాలా చిన్న వాళ్ళు మీరు. కానీ ఒక్కసారి ప్రజాభ చూపించడం మొదలైతే తెలంగాణ మీరు అడ్రస్ కూడా ఉండరు. చిల్లర వేషాలు మానుకో రేవంత్. ఇప్పటికైనా అజయ్ గారి కారు మీద దాడి చేసి దాన్ని బలగొట్టారు. ఖమ్మం దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దాడికి ఖండిస్తూ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమన్నారు. ప్రజలకు సాయం చేయడం చేతగాక సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేక ఈ దాడికి తెగబడ్డారు. మీరు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే తప్ప ప్రజలకు సేవ చేయటం చేతగాదు. సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటమా? సిగ్గుచేటు. ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇలాంటి ఎన్ని దాడులు చేసినా సరే ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరు. కాంగ్రెస్ చేతగాని దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారు. మీకు సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమని ట్వీట్ చేశారు కేటీఆర్. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం వాటిని లెక్క చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సాగర్ ఎడమ కాలువకు గండిపడిందని, వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని విమర్శలు గుప్పించారు. మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, తక్షణమే చనిపోయిన కుటుంబాలన్నిటికీ 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. మీరు ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడారు కదా, అది అందించి కనీసం మాట మీద నిలబడండి. ఇలా ఏ ఇంట్లో చూసినా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల నష్టం జరిగింది. కనీసం వరదలో పూర్తిగా మునిగిపోయినటువంటి ఇండ్లకు తక్షణమే 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుతా ఉన్నాం. వాళ్ళు చెప్తున్నారు ఇలా ఇండ్లకు పోతే 10,000 ఏ మూలకు సరిపోవు, దయచేసి మమ్మల్ని ఆదుకోండి, ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. 2 లక్షల రూపాయల కనీస ఆర్థిక సహాయం అందించాలని చెప్పి కూడా
మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని తక్షణ. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ ఏ రోజైనా బాధల్లో ఉన్న ప్రజలను పరామర్శించారా, ఒక్కరోజైనా బయటకు వచ్చారా అని నిలదీశారు. సొంత నియోజకవర్గమైన ముసాయిపేటలో పసిపిల్లలు చనిపోయినా వారి కుటుంబాలను పరామర్శించలేదని ధ్వజమెత్తారు. ప్రమాదాలలో ప్రజలు చనిపోయినా ఒక్కరోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చిండ్రా? ఒక్కరోజైనా ఆ కుటుంబాల దగ్గరికి చంద్రశేఖరరావు గారు వెళ్ళిండ్రా? మీ దగ్గర రికార్డు ఉంటే తీయండి. 2014 నుంచి 2024 జనవరి వరకు చాలాసార్లు వర్షాలు వరదలు, ప్రజలు చనిపోవడం, ప్రమాదాలు జరగడం మనం కళ్ళతో చూసినాం. చంద్రశేఖరరావు వరదలు వచ్చినప్పుడు ఏ ప్రజల దగ్గరికి వెళ్ళిండో ఒక్క ఆధారం చూపించండి. మాసాయిపేటలో రైలు కింద పడి స్కూల్ పిల్లలు 30-40 మంది చచ్చిపోతే ఆయన సొంత నియోజకవర్గం. పసిపిల్లలు చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఓలే. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, ఏ రోజైనా చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చినా ప్రమాదాలలో ప్రజలు చనిపోయినా ఒక్కరోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చిండ్రా? ఒక్కరోజైనా ఆ కుటుంబాల దగ్గరికి చంద్రశేఖరరావు గారు వెళ్ళిండ్రా? మీ దగ్గర రికార్డు ఉంటే తీయండి. 2014 నుంచి 2024 జనవరి వరకు చాలాసార్లు వర్షాలు వరదలు, ప్రజలు చనిపోవడం, ప్రమాదాలు జరగడం మనం కళ్ళతో చూసినాం. చంద్రశేఖరరావు వరదలు వచ్చినప్పుడు ఏ ప్రజల దగ్గరికి వెళ్ళిండో ఒక్క ఆధారం చూపించండి. మాసాయిపేటలో రైలు కింద పడి స్కూల్ పిల్లలు 30-40 మంది చచ్చిపోతే ఆయన సొంత నియోజకవర్గం. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా కేసీఆర్పై మండిపడ్డారు. భారీ వర్షాలతో రాష్ట్రమంతా అతలాకుతలమైతే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ అధినేతకు ఎంత బాధ్యత ఉంటుందో అంతే బాధ్యత ప్రతిపక్ష నేతకు ఆయనకు కూడా బాధ్యత ఉంటుందని, అట్లాంటి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవడం బాధాకరమని ఫైర్ అయ్యారు. రాష్ట్రమంతా కూడా అతలాకుతలమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రజలు అడుగుతా ఉన్నారు. తెలంగాణ పౌరుడిగా మీ ద్వారా నేను కూడా అడుగుతా ఉన్నాను, బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ సమయంలో ప్రజలతో తిరుగుతూ వరద ప్రాంతాలు సందర్శిస్తూ ప్రజలకి భరోసా ఇస్తూ అవసరం అనుకుంటే ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి ప్రధాన బాధ్యతలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కే పరిమితం అవడం అనేది చాలా బాధాకరం, శోచనీయం. ప్రతిపక్ష నేత అంటే ప్రభుత్వ అధినేతకి ఎంత బరువు బాధ్యత ఉంటుందో అంతే బాధ్యత వివరించాల్సినటువంటి స్థానం అది. రాజకీయాలు ఎలక్షన్లు వేరు, కానీ ఇలాంటి నేచర్ కిలామిటర్